అఫామిస్ కి స్వాగతం. ఈరోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో వివిధ పార్టీల అభ్యర్థులు అధిక సంఖ్యలో బంజ మున్సిపాలిటీ కార్యాలయంలో వచ్చి నామినేషన్లను దాఖలు చేశారు. కుబీర్ మండల కేంద్రంలో ఆర్టీసీ సిబ్బంది గంగాధర్ బస్ పాసులపై అవగాహన కల్పించారు, దరఖాస్తులను తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం 50% ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తున్నా దానిని సద్వినియోగం చేసుకోవాలని కుబీర్ మండల ఉపాధ్యక్షుడు మొహీనుద్దీన్, దివ్యాంగుల మండల అధ్యక్షుడు పీరాజీ అన్నారు. ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ తరఫున దివ్యాంగులకు పాసుల కొరకై మన డిపార్ట్మెంట్ తరఫున మన గంగాధర్ గారు వారు రావడం జరిగింది. అయితే దివ్యాంగుల ఇంటికి వెళ్ళి మేము ఇయ్యాల వాళ్ళ సర్టిఫికెట్లు కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోటో, వాళ్ళ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ మరియు ఆధార్ కార్డ్ వాళ్ళది సర్టిఫికేట్ సంబంధించినవి ఇచ్చినట్లయితే, వారు 30 రూపాయలు చెల్లించినట్లయితే ఆ 30 రూపాయలతో వాళ్లకు సర్టిఫికెట్ 50% రాయితీ పైన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా చేయడం జరిగింది. ఈరోజు అందరు చేసుకున్నట్లయితే వాళ్లకు ఆర్టీసీ తరఫున 50% వాళ్లకు టికెట్లో రాయితీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దానికి యూజ్ చేసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా ఆర్టీసీ వాళ్ళ సమస్యలు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ ఎన్నో వాళ్లకు ఆ లాస్లో ఉన్నా కూడా ఆర్టీసీ ద్వారా కానీ మళ్ళంక లేకపోతే వాళ్ళ నిధుల నుంచి కూడా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు బాగా వికలాంగులకు వాళ్ళకు తెలియదు కాబట్టి ప్రత్యేకంగా మా దగ్గర పీరాజ్ గారు ఉన్నారు, కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళందరికీ హ్యాండిక్యాప్ వాళ్లకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు అందరికీ అంటే చైతన్యం చేసి వాళ్ళకి తీసుకునడానికి చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. బైంసా పట్టణ కేంద్రంలోని ఆల్ఫోస్ పాఠశాలలు ముందుగానే సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. విద్యార్థులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగ ప్రాముఖ్యతను తెలుపుతూ నృత్యాలు చేశారు. గంగిరెద్దుల సందడి, హరిదాసు వేషం చూపురులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి విశిష్టత భావితరాలకు తెలియజేసేందుకే ఈ వేడుకలు నిర్వహించామని ఆల్ఫోస్ అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు.
పట్టుకోండి సార్.
బైంస పట్టణ కేంద్రంలోని శ్రీ గౌతమి హై స్కూల్లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నాగేష్, పుండలిక్ సార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నిర్వహించినందుకు గౌతమి స్కూల్ కరస్పాండెంట్ రామదాస్ ని అభినందించారు. అదేవిధంగా మారుతున్న సమాజంలో ఇలాంటి పండుగ గురించి విద్యార్థులకు తెలపడం చాలా అవసరమని, లేని ఎడల మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయే రోజులు వస్తాయని అన్నారు. Present over here for spending their valuable time. To continue with our clap, we need to clap. ఈరోజు గౌతమి స్కూల్ వారు ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి పండుగ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని పిలవడం చాలా ఆనందంగా ఉంది. రోజు రోజుకు మన భారతీయ సంస్కృతి విలువలు మర్చిపోతున్న తరుణంలో పండుగల కంటే ముందే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్న గౌతమి స్కూల్ యజమానికి నిజంగా ధన్యవాదాలు. మన హిందూ సంస్కృతి ప్రతి పండుగ వెనుక ఒక విశిష్టత తెలియజేస్తూ ఋషులు ఏర్పరిచిన పండుగలు మనం మర్చిపోకుండా ఉండడానికి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం, దీనికి స్ఫూర్తి తీసుకొని మిగతా పాఠశాలలు కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టినట్లయితే తిరిగి మన భారతీయ సంస్కృతి పూర్వవైభవం వస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు బంజరదొడ్డి ఎప్పుడో పూర్వకమైన చిన్నప్పుడు వయసాదారులందరూ పశువులు పోషించేవాళ్ళు కాబట్టి బంజరదొడ్డి ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు వేడుకలు జరుపుకునేవి. అలాంటి పండుగ చూడగా చాలా రోజులు అంది వల్ల నాకు గుర్తు చూపించడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే బొమ్మల కొలువు, రకరకాల బొమ్మలు కొలువు తీర్చి మనం చిన్నపిల్లల ద్వారా ఇలాంటి బొమ్మల కొలువు ఏర్పాటు చేసే వాళ్ళలో ఒక మంచి మన పండుగ వాతావరణం ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా 11 రకాల నైవేద్యాలు
సకినాలు, సంక్రాంతి అనగానే సకినాలు గుర్తొస్తాయి, నువ్వుల గర్జలకు గుర్తొస్తాయి, లడ్డూలు ఇలాంటి అనేక రకరకాల పండుగ పంటలు ఏర్పడేసి దానికి తగ్గట్టుగా భోగి పండ్లను ఇక్కడ క్యారెట్స్ కావచ్చు, జీడి పండ్లను కావచ్చు, పల్లి కాయలు కావచ్చు, రకరకాల పండ్లను ఏర్పడేసి పిల్లలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం, వాటి ద్వారా ఉపయోగాలు ఏంటి అది వివరించి పండుగలను ముందుంచి దానివల్ల లాభాలు తెలియజేసిన గౌతమ్ స్కూల్ నిజంగా అభినందనీయులు. అదే బుడుబొంగలు చిన్నారి పిల్లలకు తన ఇండ్లలో కూడా మనం మర్చిపోతాం ఈ రోజుల్లో, కానీ మేము ఉన్నాం మీకంటూ గుర్తు చేసి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ పిల్లలకు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి బుడుబొంగలు పడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది బుడుబొంగలు పోసేటప్పుడు అనేక రకరకాల పండ్లను ఏ సీజన్లో ఏ పండ్లు వస్తాయి, ఏ పండ్లు అంటే ఏమొస్తుంది వివరించి బుడుబొంగలు పోవడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత హరిదాసు గుల్ల శుద్ధి. తర్వాత ఈరోజు మా శ్రీ గౌతమి మోడల్ స్కూల్ మరియు శ్రీ గౌతమి ప్లే స్కూల్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతిని మేము ఈరోజు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన భారతదేశంలో సనాతన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరచిపోవద్దు పిల్లలు. ఈ విద్యార్థులకి ఏదైతే మనము ఈరోజు వారి మెదడులో నాటుతామో అవి రేపటి రోజు పెరిగి పెద్ద మహావృక్షాలుగా ఎదిగి వారు రేపటి సమాజానికి మన సంస్కృతి సాంప్రదాయాన్ని అందజేస్తారన్న ఏకైక సంకల్పంతో ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రాచీన కాలంలో ఏర్పాటు చేసిన బంజరుగడ్డి కావచ్చు, బొమ్మల కొలువు కావచ్చు, ఈ సందర్భంగా ధాన్యలక్ష్మి పూజ కావచ్చు, అండ్ వీటన్నిటిని ఇక్కడ ఏర్పాటు చేసి మా విద్యార్థులకి ఈ ఉదాహరణగా చూపించడం జరుగుతుంది. అండ్ ఏదైతే పాశ్చాత్య సంస్కృతి మన మీద ప్రభావం చూపిస్తుందో, మన భోజన శైలిలో మార్పు వచ్చింది, మన వస్త్రధారణలో మార్పు వచ్చింది, మన జీవన విధానంలో మార్పు వచ్చింది, ఇవన్నీ నిజంగా మనవి కావు. మన పూర్వీకులు ఏది చేసినా, వాళ్ళు ఏది మనకు సందేశం పూర్వకంగా ఏదైనా సెలబ్రేట్ చేయమని చెప్పినా కూడా దాంట్లో సదుద్దేశమే ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం పాశ్చాత్య పోకడలకు ఆకర్షితులై ఈరోజు మన ఉనికిని మర్చిపోయే ప్రమాదం ఉందని అనుకొని మేము కనీసం మా వంతు ప్రయత్నంగా సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఈ సందర్భంగా ఈ భోగి మంటలు వీటి గురించి వివరిస్తూ పిల్లలకి వారి చెడుని ఇందులో వదిలేయమని చెప్తూ వారి మంచి ఆలోచనల్ని వాళ్ళు నాటుకోవాలి, ఆలోచించి సమాజ హిత పలికే కార్యక్రమాలు చేయాలనేసి సందర్భంగా మేము విద్యార్థులకు సూచించడం జరుగుతుంది. అదే సందర్భంగా క్లాస్ 1 నుంచి 5 వరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థినులకి ముగ్గుల పోటీలను కూడా నిర్వహిస్తున్నాం. అండ్ ఈ కార్యక్రమానికి గౌరవ డాక్టర్ నగేష్ గారు, మనోరమ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, అండ్ డాక్టర్ జి విఠల్ గారు, వెటర్నరీ డాక్టర్ హైన్స, అండ్ పుండ్లలేక్ గారు, తెలుగు కళ సాహితీ కార్యదర్శి వీరు పాల్గొనడం జరిగింది. అండ్ ఈ సందర్భంగా విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచి మాకు కూడా ఆశ్చర్య చెప్పులు చేయడం జరిగింది. బైంస పట్టణంలో శ్రీ గౌతమి హై స్కూల్లో ఆవరణలో రేపు జరగబోయే ముగ్గుల పోటీలకు ముదల్ నియోజకవర్గ మహిళలు వచ్చి ఈ పోటీలలో పాల్గొనాలని, ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా ముదల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి రావడం జరుగుతున్నాయి. కావున ముదల్ నియోజకవర్గ మహిళలు అందరూ వచ్చి ఈ ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ ముగ్గుల పోటీలలో బహుమతులుగా మొదటి బహుమతిగా 5,001 రూపాయలు, రెండవ బహుమతిగా 3,001 రూపాయలు, మూడవ బహుమతిగా 2,001 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని రామదాస్ సార్ తెలిపారు. అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు అనగా తేదీ 11 జనవరి 2020 గౌతమి పాఠశాల ప్రాంగణంలో ఈ ముధోల్ నియోజకవర్గంలోని మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. అండ్ ఔత్సాహికులు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. వాళ్ళు వస్తూ వారి ముగ్గుల్ని రంగుల్ని స్వతహాగా వాళ్ళే తీసుకురావాలి. అండ్ ఇందులో కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ముగ్గులు ఈ జల్లెడ్లు కానీ వేరే అచ్చులు కానీ వేయడానికి అవకాశం కల్పించడం లేదు. కేవలం చుక్కల ముగ్గులు మాత్రమే ఇక్కడ అవకాశం ఇస్తున్నాము. అండ్ ఈ కార్యక్రమానికి గౌరవ ముధోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి గారు అతిథిగా వచ్చి న్యాయ నిర్ణేతగా వివరించి అండ్ ఈ గెలుపొందిన
వ్యక్తులకి, స్త్రీలకి, మహిళామణులకి బహుమతి ప్రదానం చేయబోతున్నారు. అయితే ఇందులో మొదటి బహుమతిగా 5,001 రూపాయని, రెండవ బహుమతిగా 3,001 రూపాయని, మూడవ బహుమతిగా 2,001 రూపాయనిగా మేము ఇక్కడ నిర్ణయించడం జరిగింది. దీంతో పాటుగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రోత్సాహక బహుమతిని ఇవ్వబోతున్నాం. సో అందరూ ఈ ఇటువంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మీ మీ కళని ప్రదర్శించే ప్రయత్నం చేస్తారనేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. సో దయచేసి పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనేసి ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.